మనసంతాని నటుడిగా ఎన్నో విజయాల్ని సాధించి క్లాసికల్ డాన్సర్ గా కూడా ఎన్నో అవార్డుల్ని సాధించిన సంజయ్ భార్గవ్ లెట్స్ వెల్కమ్ హిమ్ Thank you so much, Suma garu. Meeru chaala yella nunchi chestunnaru. I think ETV start ayinappudu nunchi you've been traveling kada. Manasuna manasai. Manasuna manasai was the first serial. First serial. And malli ippudu manasanta nuve. Idigondi. Idi lekka pettandi. Enno untai? Oka 4 lakhs. Anni episodes avvali mi. Thank you so much. So welcome to the show and me podium ikkada. DJ Dillu peru winni style veru. Soke mohira dinu. సీరియస్ రోల్స్ ని కూడా స్టైలిష్ గా పర్ఫామ్ చేయగలిగిన సంజయ్ అసరాని అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ మాధవి లత లెట్స్ వెల్కమ్ దెం సీతమ్మ అందాలు రామయ్య గొట్టాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమైనా చోట వేదమంత్రాలు ఏకమైనా చోట వేదమంత్రాలు హ్యాపీ బర్త్డే టు యు మీరు చేసేటువంటి పాత్రలతో వెలుగు నింపుతూ ఉంటారు కాబట్టి మీకు అగ్గిపెట్ట అలాగే మీరు కొవ్వొత్తులా కరిగిపోతూ ఉంటారు కాబట్టి మీకు కొవ్వొత్తి ఇచ్చారు మీరు ఎందుకు ఊదారు నేను అన్నిటిని ఇలా ఊదేసి ఆర్పేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇది ఇచ్చారు సో సంజయ్ గారు మీకు నేను మాట్లాడింది మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైంది మాకు తెలుగు తెలుసు మా ఫస్ట్ చిత్రం నేను నటించాను శుభ సంకల్పం అప్పటికి ఇప్పటికి మీకు ఏ జవ్వలేదేంటి అసలు అంటే అప్పుడే మీరు 23 ఇయర్స్ అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేశారా ఎగ్జాక్ట్లీ 23 ఇయర్స్ సో వెరీ హ్యాపీ టు సీ యు హియర్ అండి మాధవి స్టే హియర్ ప్లీజ్ చాలా థాంక్స్ అండి సీతమ్మ అందాలు రామయ్య గొట్టాలు తన స్మార్ట్ లుక్స్ తో అందర్ని మెస్మరైజ్ చేసేటువంటి రాజశేఖర్ అండ్ ఎనర్జెటిక్ లుక్స్ తో అందరికి ఎనర్జీని నింపేచే బిందుజా లెట్స్ వెల్కమ్ రాజశేఖర్ అండ్ బిందుజా ఇంతకన్నా మంచి పోలికేది నాకు తెలియదు గానీ అమ్మో ఈ ఎఫ్ఎంటి బబ్బు గమ్ము ఇంతగా బాగా అబ్బాయికి మొహమాటం అనుకుంటాను ఇది పట్టుకోండి ఇది పట్టుకోండి మేము ఎందుకు ఇచ్చామనుకుంటున్నారు మీరు మీ పాత్రలతో ప్రేక్షకుల మనసుల్ని పిండేస్తూ ఉంటారు కాబట్టి అందులోనూ ఆడ పాత్రలు అయితే మరీ ఎక్కువగా పిండుతారు కాబట్టి వెల్కమ్ అండి డీసెంట్ లుక్స్ తో రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి నరేష్ అండ్ స్మార్ట్ లుక్స్ తో కవిస్తున్న సాయిలత లెట్స్ వెల్కమ్ నరేష్ అండ్ సాయిలత పక్కానాదే ఈ పక్కానాదే తలపైన ఆకాశం ముక్కానాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలట్టే నిప్పు నేనే నన్నైతే కుట్టెటోడు ముందే కుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్నాడు నన్ను తేడాగా చూస్తున్నాడు ఏంటి బాబు నేను అందమైన అమ్మాయినే కానీ నాకు పెళ్ళైపోయింది మీకు విషయం తెలుసా నాకు ఏదైనా ఓకే
నీకేదైనా ఓకే కదా తీసుకో. మీరు ఇంకా పాలు తీసుకొస్తారనుకుంటే తోడేయడానికి రాజీవ్ పెరుగు తీసుకొస్తాడమ్మా. ఇది నీ పాత్ర గుర్తుపెట్టుకో. ఓకే. ఇది కాగితం ఖాళీగా ఉందా? మీరు మీ పాత్రతో నింపుకోవచ్చు. ఇలా గనక ఈయన తిరిగితే అమ్మాయిలైతే వెంటపడవు కానీ కుక్కలు వెంటపడే అవకాశం ఉంది. మీరు వెళ్ళండి. అది కూడా ఓకే. అర్జెంట్ గా పట్టుకెళ్ళండి. ఆప్షన్స్ ఏ చపాతీ, బి టార్టిల్లా, సి పరోటా, డి బ్రెడ్. రోటీని ఇంగ్లీష్ లో ఏమంటారు? అరే మన పెళ్లి కొడుకు నొక్కాడు. పెళ్లికే అనుకున్నా, బజర్ కొట్టడానికి కూడా తొందరే నీకు. ఆవిడ సీరియల్ లో మదరా? ఆ ఈవిడ మదర్. సీరియల్స్ లో మదర్, అవుట్ సైడ్ సిస్టర్స్ లా కనిపిస్తూ ఉంటారు. చెల్లిలా కదా అక్కే. ఏని మార్చుకోవచ్చా? ఇదేమైనా పెళ్లి కుదురు అనుకుంటున్నావా? నువ్వు చపాతి వేసేసావు. సంజయ్ గారు, ఆవిడ మీకేమవుతారు సీరియల్ లో? పెళ్ళాం పెళ్ళాం చెబితే వినొద్దు. అమ్మ బాబాయ్. సెకండ్ క్వశ్చన్, ఆప్షన్ ఏ ఒడిశా, బి అసోం, సి బీహార్, డి కేరళ. క్వశ్చన్, ఏ రాష్ట్రంలో పాము కాటు వేసినటువంటి మనిషి తిరిగి పామును కరిస్తే పాము చనిపోయింది? చెప్పండి. కేరళ. యు థింక్ దట్ కేరళ స్నేక్ బైట్ ద మ్యాన్? బైట్ ద స్నేక్. సో క్యూట్. ఐ యామ్ ద క్యూట్ స్నేక్. కేరళ. కేరళ. ఓ షీ బిలీవ్స్ దేర్ పీపుల్ కెన్ బైట్. రాజశేఖర్, మీదేవూరు? హైదరాబాద్. ఏమండి ఇలా మీరు నెమ్మదిగా మాట్లాడితే మీరు ఎట్లా ప్రపోజ్ చేస్తారు? మీకు ఎట్లా పెళ్లి అవుతుంది? నేను ఎప్పుడు వచ్చి పప్పు అన్నం తింటాను? అదంతా కావాలంటే మనసు అంతేలో చూడాలి. జాతిరత్నాల తర్వాత ఇంత ప్రమోట్ చేసింది నువ్వే అనుకుంటా. మీ పనిష్మెంట్ అందరికి పనిష్మెంట్ అయింది. పనిష్మెంట్ మీకేనండి. మీరిద్దరు రండి. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే, సీరియల్స్ లో జనరల్లీ ఆడవాళ్ళని ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు. ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు మగవాళ్ళు ఏడవాలన్నమాట. సిట్యుయేషన్ చెప్తాను. మాధవి అలా చేస్తుంది, మీరు దానికి షుడ్ క్రై. నీకు అనుమానం వచ్చింది అనమాట మీ ఆయన మీద. షీఈస్ డౌటింగ్ యూ అండ్ యు ఆర్ బిహేవింగ్ లైక్ ద టిపికల్ సీరియల్ హౌ. నన్నే అనుమానిస్తారా అట్లా? హలో, ఇఫ్ నోబడీ క్రైస్ నో 4000 ప్లస్. పెట్రోల్ ఫిల్ చేసుకుంటే తర్వాత. మీరు కార్ లో ఎందుకు పెట్టారో అర్థమైంది. నేను చూస్తాననే కదా. యువతి, ఎవరు చేసారు? నేను నిజంగా చెప్తాను. నేను మిమ్మల్ని నమ్మను. నేను మిమ్మల్ని వదిలేస్తాను. ప్లీజ్ మాధవి, నాకు మీ మీద నమ్మకం లేదు. నేను నిజంగా చెప్తాను. కార్లో ఉందన్నారుగా. ప్లీజ్ చిచి, ఈ వేషాలన్నీ నా దగ్గర కాదు. నేను మిమ్మల్ని నమ్మదర్చుకోలేదు. నేను మీకు విడాకులు ఇస్తున్నాను. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ, నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల, ప్రణయమా. మీరు అక్కడే నిలబడి ఏ ఫైన్లీ మాధవి ఊరు వెళ్ళిపోయిందో చనండి. నేను చెప్పలేదు. మీరు చెప్పలేరా? హిస్ రియల్లీ ఫీలింగ్ ఫర్ యూ రే. జపాన్ కి చెందిన ఒక వ్యక్తి దేనితో సహజీవనం చేస్తున్నాడు? మిస్టర్ పెళ్లి కొడుకు. డెడ్ బాడీ. యు లైవ్ బాడీ విత్ వన్ డెడ్ బాడీ. ఎనీథింగ్ ఇస్ ఫైన్. సంజయ్ అస్రాణి. బొద్దింక. మీరు కాక్రోచ్. లేదు లేదు. కాక్రోచ్ ప్లీజ్. కాక్రోచ్. కాక్రోచ్ కాదు. ఆవిడ ఆన్సర్ కాక్రోచ్ లా చెప్పినట్లేదు. ఏమండి నెక్లెస్ నెక్లెస్ లాగా, కాక్రోచ్ కాక్రోచ్ కొనివ్వండి లాగుంది. ఆమెకి లేని బాధను కల్పిస్తావు ఎందుకు? షోక్ వచ్చానన్నది మర్చిపోయాడు, జీవించేస్తున్నాడు క్యారెక్టర్ లాగా. నాకు ఒక డౌట్, ఇంతకీ సీరియల్ లో ఈ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? నిన్ను ప్రేమిస్తుందా? అది కావాలంటే మనసంతా నువ్వే చూడండి.
ఇవన్నీ తెలుసుకోవాలంటే మనసంతా నువ్వే. నువ్వు ఇది ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈసారి ఇక్కడికి రా. ఓకే టచ్ దొరుకుతుంది రండి. ఈ అబ్బాయికి ఒక మంచి పనిష్మెంట్ ఉంది. ఇతను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కువ మాట్లాడటం లేదు. ఎలాగైనా సరే మన నాలుగు సినిమా డైలాగుల్ని ఇతనితో చెప్పించాలి. పర్ఫార్మెన్స్ అంటే పీక్ కోసుకుంటాడు ఆయన. పైగా నువ్వే అందులో నెక్స్ట్ యాక్టర్ వి. కమ్ ఆన్ నాన్న, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. చెప్పండి ఇతను చూసి. యాక్షన్. నాన్న, పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా సింగిల్ గా వస్తుంది. ఇతను సింహం సింబా అయింది, పర్వాలేదు. నెక్స్ట్ డైలాగ్, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా. మీ ఇంటి దగ్గర నవగ్రహ గుడి ఉందా? శనిగ్రహం చుట్టూ తిరుగుతున్నారు, అందుకని అడుగుతున్నా. నా బాడీ లాంగ్వేజ్ సూట్ అయ్యే డైలాగ్ చెప్పండి. నువ్వు పక్కకి రా, నువ్వు నువ్వు ఉంటే డైలాగులు రావట్లేదు. వచ్చేసి ఆ అమ్మాయిని రమ్మను, ప్రపోజ్ చేయండి, తర్వాత మీ ఇష్టం, మీరేమైనా మాట్లాడుకోవచ్చు. I love you. Hey, hey, hey. Madhavya, Madhavya. Cutie. Ah, okay. నీ కళ్ళు ఎంత బాగుంటాయి తెలుసా? ఆహా. Will you marry me? మనసంతా నువ్వే టీం ఎలా ఆడతారు? చెప్పదే ప్రేమా, తెలివి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. మీరందరూ నవ్వుతున్నారు, ఇతను మాత్రం ఏంటి ఏడుస్తున్నాడు? ఇంకొంచెం గట్టిగా. నేనేం చేసినా సరే మా బామ్మ గారు ఉంటారు, ఆ బామ్మ గారు సాక్షిగా చేస్తాను కాబట్టి. అక్కర్లేదు, ఆ బామ్మ గారిని నువ్వు ఎవరికి చూపించక్కర్లేదు. మా బామ్మ గారే ఈ పంచాయతీ అంతా తీర్చాలి, మా బామ్మ గారి సాక్షిగా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఆ బామ్మని నీ గుండెల్లో దాచుకో. అది నేనా అండి? మీరని ఎవరు చెప్పారు? మా బామ్మని చెప్పా. మీరు ఈ సినిమా ప్రమోషన్ చేసేటప్పుడల్లా మా మనసంతా నువ్వే గురించి కూడా ఒక చిన్న క్లిప్ చేస్తే మేము యాడ్ చేసుకుంటాం. సరే, పోడియం దగ్గరికి వెళ్ళండి. రాజశేఖర్ రండి రండి, పెళ్లి కొడుకు నువ్వు కూడా రా. అమ్మా బాబు బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా? అయ్యో నాన్నగారు ఏంటి అక్కడే నిలబడ్డారు, రామ్మా బాగున్నారండి? చాలా బాగున్నామండి. భోజనాలు అవి చేశారా? బ్రహ్మాండంగా చేశామండి, చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. బాబాయ్ గారు వచ్చారు రా, పలకరించు. బాబాయ్ గారు ఊరుకోరా, ఊరుకో. అదేంటండి పెళ్లిలో ఏడుస్తున్నాడు? ఏం లేదండి, ఎక్కడైనా సరే పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి వెళ్తుంటే ఏడుస్తారు, గానీ మావాడికి ఆ అమ్మాయి అలా వెళ్ళిపోతుందని ఏడుపు అంతే. అలా అంటే? అలా అంటే అలా ఎలా ఎలాగో అలా. మీరు రండి మళ్ళీ ఫస్ట్ నైట్ పిలుస్తా. సరేనండి, కొన్ని ప్రశ్నలు అడగమంటారా? అదే కాఫీలు టీలు అనుకుంటున్నారేమో, గేదే పక్కింటికి వెళ్ళింది, పాలు లేవు అందుకని. అయ్యో పిన్ని గారు రండి రండి. బా ప్రయాణం అది బాగా జరిగిందా? గిఫ్ట్ అది తెచ్చారా? పెళ్లి కూతుర్ని చూసి. ఏం లేదండి, అమ్మాయికి పాపం మధ్యాహ్నం తిన్నదేదో పడక ఒకటే, లేకపోతే చూపించేవాళ్ళవే. జస్ట్ ఇందాకే రెండు గోళీలు వేసాము. ఆ గోళీ లేదు నాకే పోయేదా? నీకు అది కాదురా, కాలరా ఉండలేయాలి నీ నోట్లో. మీ అమ్మాయిలా బాగున్నారు, పెళ్ళయిందా? మరదలు నీ బొంద ఆవిడ నీకు పిన్ అయినప్పుడు వాళ్ళు నీకు చెల్లెళ్ళు అవుతారు, కూర్చో. సరేనండి, అయితే తాంబూలం తీసుకొని వెళ్ళండి. ఈ విధవ వేషాలు నువ్వు వేసావనే పెళ్లి పీట అమ్మాయి చెప్పండి. ఈ స్టూడెంట్స్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ పెట్టుకోవద్దు అనుకుంటారు? జాబ్, ఇంకా ఇల్లు, అవన్నీ ఆలోచించండి. ఆన్సర్ చెప్పొచ్చుగా మొత్తం, ఇంకెందుకు వాళ్ళకి? వాళ్ళు చెప్పకుండా ఉండడమే నాకు కావాలరా, లేకపోతే నేను లేని పెళ్లి కూతుర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపించను?
పాపం అంతా సవ్యంగా జరిగింటే సారీ అండి, మీరు లేచి వెళ్ళిపోవచ్చు, భోజనాలు కూడా లేవు. నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, మిస్టర్ సంజయ్ లేకపోతే లతా వాళ్ళ? సంజయ్. వెయిట్ వెయిట్ వెయిట్, లెట్ us థింక్. మీరు థింక్ చేసి ఫైనల్లీ ఆవిడ చెప్పిందో చెప్తారు. నో, వాట్ షీ సేయింగ్, ఓకే లెట్ హర్ గో. భార్గవ్ గారు రండి. ఎక్కడికి రా. ఆయన అంటే నాకు ఫస్ట్ నుంచి భయం అమ్మా. ఇంకో విషయం తెలుసా, అక్కడ మన కెమెరామ్యాన్ అంటే దాచారు. కానీ ఏ మాట కామాట, మా సీరియల్ ఒక్కొక్క ఫ్రేమ్ సినిమా లెవెల్ లో ఉంటది. మా డీబో డీఓపి గారు ఇవన్నీ ఎడిటింగ్ లో తీసేస్తారు, కూర్చో. మీరు కరెక్ట్ గా 3 ఛాన్సెస్ లో చెప్తే మీకు పెళ్లి కూతుర్ని చూపిస్తాం. నాది ఒక కండిషన్, బాబాయ్ పక్కన పిన్ ఉంటేనే పెళ్లి కూతురు, లేకపోతే లేదు. బాబాయ్ పక్కన పిన్? ఇప్పుడు హఠాత్ గా ఇన్స్టెంట్ గా మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? సర్లే, నేనే తీసుకొస్తా పిన్ని. తుమక్క సీరియల్ ఎలాగో ఒకే పిన్ కదా, ఇక్కడ ఇద్దరు పిన్. బాబాయ్ సెలెక్ట్ ఒక పిన్ని. మీరు కూడా మరీ దారుణం. అసలు పేరేంటమ్మా? పవిత. పవిత. బాబాయ్ పెళ్లి చూపులు నాకైనాయి బాబాయ్, నీకు కాదు. అయ్యో చుట్టాలు అందరూ వచ్చేసారు, రండి. అయ్యో మీరే కళ్ళజోడు. అంతా బాగానేనా అండి? గిఫ్ట్ తీసుకొచ్చారా? గిఫ్ట్ లేదు, అంత గూగుల్ పే. పాట పాడేసి వెళ్తారా? ఈ వేళలో నీవు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. ఎవరినో తలుచుకొని పాడా. నీ స్నేహం ఇక రాదు అని. పాపం ఊ అంటావా మామా, ఊ అంటావా మామా, పాడాల్సిన టైంలో ఇలాంటివి పాడాల్సి వచ్చింది. మనసంతాను థ్యాంక్స్ అండి. ఏమనుకోవద్దు, మా వాళ్ళ టాబ్లెట్లు వేసుకోలేదు పొద్దున. మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు, మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఎప్పుడు నీ ముడి వేస్తావో. రండి, ఇంకా మీరే మిగిలింది. మీరు ఇతన్ని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే ఇతను మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తాడు. నా పెళ్లి మళ్ళీ మొదటికి వచ్చిందమ్మా. ఈ 3 ఆన్సర్లు చెప్పావంటే నీకు నిజంగా పెళ్లి కూతురుని తీసుకొస్తాను నేను, నీ మీద ఒట్టు. అత్తమ్మ కూతురు తంగా ఎత్తు ఒరేయ్, మనది పవిత్రమైన ప్రోగ్రామ్ రా. దీని కింద కామెంట్స్ ఏమొస్తాయో తెలుసా? ఖచ్చితంగా మనసంతా నువ్వే సీరియల్ చాలా బాగుందని పెట్టండి ఎవరైనా. సారీ అండి, అవన్నీ చేశాడు, ఇతను టాబ్లెట్ వాడలేదు అందుకని. రేరే మర్చిపోయాను రా, అసలు మీ సంగీత్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అరేంజ్ చేసాం మన సంజయ్ భార్గవ్ గారు. అసలు ఇంత కష్టపడి నీకు ఆయన్ని కూడా పిలిపించాం, కానీ నీ పెళ్లి. అదిగో రండి, సంగీత్ కోసం అని పిలిపించాం కదా మిమ్మల్ని. సంగీత్ లో నేను ఒక్కడినేనా? శ్రీవల్లి అయితే నేను డాన్స్ చేస్తా, పక్కన నిలబడితే చాలుగా. మిమ్మల్ని పర్ఫామ్ చేయకుండా వాడే చేసేసాడు సంగీత్. సంగీత్ కి పిలిపించిన అమ్మాయిలేరి రండమ్మ, వీళ్ళకి మా వాడి సంగీత్ కోసమని పిలిపించామని. అరే నన్ను ఊహించుకొని పాడరా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. ఓకే థ్యాంక్ యూ, వెళ్ళిపోండి. నాకు ఆన్సర్ వచ్చింది. అదేదో నీకు వచ్చింది టైప్ లో చెప్పు. మా అత్త డైట్ 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 అంటది, డైట్ లేదు మళ్ళీ మొదటికి వచ్చి. చెప్పకపోతే నీకు ఇంకా పెళ్లి లేనట్టే ఈ జీవితానికి. అంత కాకపోతే నా వరకట్నంలో నీకు మొత్తం నువ్వే తీసుకుని. చూడు నీకు జరగడమే కష్టం, మళ్ళీ నీకు వరకట్నం ఒకటి కూర్చో. ఇంకో పాట పాడించింది టైం బట్టి. మా దగ్గర పాటలు లేవు, సింగర్లు లేరు. ఏదైతే ఎవరు గెలిచినా సరే మా అత్త మా మామయ్య కాబట్టి. నీకు పెళ్లి మాత్రం జరగదు. ఇంత మంది ఉన్నారు వెళ్ళేటప్పుడు ఎవరో అందరు నీకు చెల్లెళ్ళు అవుతారా? ఒక్కసారి ఇతని కోసం మౌనం పాటించండి, ఇతనికి పెళ్లి జరగలేదు. ఓకే కళ్ళు మూసుకోండి మీరు ఒక 30 సెకండ్స్. అమ్మో నువ్వు ఏమైనా చేసేస్తావు.
మీ జోలికి రాను. పక్కా? పక్కా. ఓకే 30 సెకండ్స్. రేయ్ రేయ్ ఎక్కడికి పరిపోతున్నావురా? 30 సెకండ్స్ అన్నారుగా. అమ్మా అలా ఎవడు పడితే వాడు చేయలేకపోతే వెళ్ళిపోవడమే నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ పక్కడో పక్కడో మాధవి అండ్ సంజయ్ ఆడుతున్నారమ్మా. సరే ఏదేమైనా మా మావయ్య అత్తయ్య మనసంతాను అయిపోయింది పద. టాపిక్స్ చూపిస్తాం, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఫుడ్, విటమిన్స్, చెట్టు ఇంగ్లీష్ పేరు, తెలుగు పేరు, బాడీ స్పెషలిస్ట్, బ్యాంకు సీఈఓ, దేశం జాతీయ క్రీడ, హీరో మొదటి సినిమా, నదులు జన్మస్థలము. హీరో నేను హీరో పేరు చెప్తాను, మీరు ఆ హీరో యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా పేరు చెప్పాలి. ఓకే రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రామ్ చరణ్. చిరుత. రైట్ ఆన్సర్. ఎన్టీఆర్. పాస్. పాస్. నాగ చైతన్య. జోష్. రైట్ ఆన్సర్. పవన్ కళ్యాణ్. అక్కడపై ఇక్కడపై. రైట్ ఆన్సర్. రవితేజ. నీకోసం. రైట్ ఆన్సర్. ప్రభాస్. ఈశ్వర్. రైట్ ఆన్సర్. మళ్ళీ కలుద్దాము క్యాష్ తో ఎంత ఫన్ లో. అంటల్ దెన్ బై బై.